సమస్యల సాధనకు మరోసారి సై అంటున్న న్యాయవాదులు. శ్రీభాగ్ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తక్షణమే కర్నూలుకు తరలించాలని సుప్రీం కోర్టు బెంచ్ ను ఏర్పాటు చేయాలని న్యాయవాదులు మరోసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మనం ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో ఉన్నాము. అయితే సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేటువంటి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని స్టేట్ బార్ అమలుపరిచింది. అందులో భాగంగా మనతో మాట్లాడడానికి ఆ అంశంపైన మన కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కరీం మనతో ఉన్నారు. ఆ సిఓపి యొక్క ప్రాధాన్యత ఏమి, తర్వాత ఫర్దర్గా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు అనేటువంటి అంశాన్ని మన ఆయన మాటల్లోనే విందాము. చెప్పండి. కర్నూలు న్యాయాలయ మంత్రులు తెలియజేయ ఉండగా ఇప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంపించినటువంటి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీసు, ఆ సర్టిఫికేట్స్, ఐడి కార్డ్స్ ప్రతి ఒక్క న్యాయవాది వచ్చి కంపల్సరీ తీసుకుపోలేను. ఒకవేళ తీసుకుపోకుంటే అవి మళ్ళీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిటర్న్ పంపబడతాయి. దయచేసి ప్రతి ఒక్క న్యాయవాది వచ్చి మీరే వచ్చి మీ ఐడి కార్డ్ చూపించి ఖచ్చితంగా తీసుకుని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మీ మిత్రులకు కానీ ఎవరు కానీ మీ సర్టిఫికేట్స్ అడగొద్దండి. ఈ సర్వీస్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే మీకు ఫ్యూచర్లో కూడా ఏది ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు వచ్చి ఈ 31 తేదీ లోపల తీసుకోకుంటే మేము వాపసు పంపబడతాయి. మళ్ళీ మీరు అమరావతి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క న్యాయవాదికి తెలియజేస్తున్నాను, నేను కర్నూలు బాలసీ నుంచి తెలియజేస్తున్నాను. ఇంకోటి కర్నూలు బాలసీ జనరల్ సెక్రటరీగా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు కంపల్సరీ వచ్చి తీసుకుపోగలరు. నా పేరు అబ్దుల్ కరీం, బాలసీ జనరల్ సెక్రటరీ కర్నూలు. రాని వాళ్ళకు వచ్చేసి వాళ్ళు అమరావతి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము 31 తేదీ పెట్టుకున్నాము, ఆ 31 తేదీ తర్వాత పంపించేస్తాం మేము. అప్లై చేసుకోవడానికి కొత్తగా అప్లై చేసుకోవడానికి మళ్ళీ నోటిఫికేషన్ బార్ కౌన్సిల్లో నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఇంకొకటి 2011-12 నుంచి రాని అడ్వకేట్స్కి వచ్చేసి వాళ్ళు మన బార్ కౌన్సిల్ వాళ్ళే ఇస్తారు సర్టిఫికేట్స్, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినారు. కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇప్పుడు ఐడి కార్డ్స్ కానీ సర్టిఫికేట్ ఏం రాలేదు. వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఇస్తున్నాము. మిగతా రాని సర్టిఫికేట్స్ ఆఫ్ ప్రాక్టీస్ రాని వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ సెకండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్లో పంపిస్తారని చెప్పేసి తెలియజేసినాం. అంటే రాని వాళ్ళు వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా అనేది మీకు ఏమైనా? మాకేమి ఇన్స్ట్రక్షన్స్ లేదు. బార్ కౌన్సిల్ వాళ్ళు ఆన్లైన్లో పోయి కరెక్షన్ చేస్తారు, వాళ్ళు తెలియజేస్తారు. ఇది సిఓపి విధానంపైన ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి మన సెక్రటరీ తెలియజేశారు. అలాగే మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్లు ప్లస్ ఉద్యమకారులు అనేటువంటి మహిళా సీనియర్ న్యాయవాదులు నిర్మలమ్మ మనతో ఉన్నారు. ప్లస్ ఇప్పుడు హైకోర్టు అయితేనేమి, తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ అయితేనేమి, ఇమీడియట్గా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశంపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు. చెప్పండి నిర్మలమ్మ గారు. ఇప్పుడు హైకోర్టు సంబంధించి గతం నుంచి, ఎందుకంటే అంతకుముందు రాజధాని కర్నూలు నగరం ఉండింది, మరి కర్నూలు ఉన్నప్పుడు దాని రాజధాని తీసుకుపోయి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత అప్పుడే చెప్పారు తప్పనిసరిగా హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి, కానీ దురదృష్టకరంగా కొన్ని ప్రాంతాలు వేరే ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం పెద్ద ఎత్తున కర్నూలు న్యాయవాదులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగానే హైకోర్టు ఇక్కడికి ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే ఇప్పటికీ అంటే చెప్తూ ఉన్నారు కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు 2 నెలలైంది. ఇంతవరకు మరి హైకోర్టు అనేది కర్నూలులో మాత్రం చూస్తున్నారు, అక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు, ఆ ఏర్పాట్లు చేస్తున్నారనే పద్ధతిలో మాట్లాడడం తప్ప వాస్తవంగా ఇంకా రాలేదు. ఈ మధ్యకాలంలో ఏదో సుప్రీంకోర్టులో చేయండి అని చెప్పేసి ఏదో అమిత్ షా గారితో మాట్లాడినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది. అసలు ఏంటి పరిస్థితి, ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఇంకొక 2.5 సంవత్సరాలు అయితే అయిపోతుంది, 2 సంవత్సరాలు అయితే తర్వాత ఏం మాట్లాడదు దీని గురించి. అంతలోపలనే హైకోర్టు కర్నూలుకు రావాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. అందుకని తప్పనిసరిగా వెంటనే కర్నూలులో తప్పనిసరిగా హైకోర్టు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎందుకంటే మాది న్యాయంగా అడిగే కోరిక కాబట్టి, ఇప్పటికే చెప్పారు 3 రాజధానులు అన్నారు. సరే ఎన్ని రాజధాని మాకు అనవసరము, మాకు మాత్రం తప్పనిసరిగా హైకోర్టు కర్నూలులో వెంటనే ఏర్పాటు చేయాలా, ఇది మా డిమాండ్గా మేము చెప్తా ఉన్నాము. అట్లాగే సుప్రీంకోర్టు సంబంధించి, ఎందుకంటే సుప్రీంకోర్టు బెంచ్ పెడతామని చెప్తున్నారు, మరి సౌత్ ఇండియాలో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టడం చాలా మంచిది. అయితే అన్నింటిని చూస్తే కర్ణాటక కానీ తమిళనాడు అన్ని ప్రాంతాలను బట్టి చూస్తే మాత్రము తెలుగు రాష్ట్రాలు అవి మధ్యలో ఉంటాయి కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే పద్ధతిలో ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు బెంచ్ పెడితే తప్పనిసరి తెలుగు రాష్ట్రాల్లో. అయితే మేము ఇంకో డిమాండ్ ఏం చేస్తున్నామంటే, వెనుకబడ్డ రాష్ట్రము, విభజన తర్వాత చాలా వెనుకబడ్డది ఆంధ్రప్రదేశ్, అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ ఈ రాష్ట్రంలో పెడితేనే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. కాబట్టి సుప్రీంకోర్టు బెంచ్ ఈ రాష్ట్రంలో పెట్టాలా, హైకోర్టు తప్పనిసరిగా కర్నూలులో వెంటనే ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు తక్షణమే
ఏమైనా అంటే హైకోర్టు షిఫ్ట్ చేసేటువంటి భాగంలో ఇప్పుడు ఏమైనా మీరు తక్షణమే ఎలాంటి ఏమైనా అంటే ఉద్యమాలు కానీ లేకుంటే ఏదానికైనా మీరు ఏమైనా కార్యాచరణ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పటివరకు చెప్పడం జరిగింది, సరే చేస్తారేమో అని ఆశతోనే మేము ఉన్నాము. ఇంకా కొన్ని రోజులు చూస్తాము, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని అడుగుతాము, ఇవన్నీ మాట్లాడతాము. ఆ తర్వాతనే తప్పనిసరిగా ఆచరణలోకి అంటే ఏం చేయాలని చెప్పేసే పద్ధతిలో ఒక ప్లాన్ చేసుకొని ఆ రకంగా అది వచ్చేదాకా మాత్రం వదిలిపెట్టకుండా మేము పోరాటాలు మాత్రం చేస్తాం. అలాగే ఇక్కడ మహిళా న్యాయవాది ఉన్నారు మనతో, చెప్పండి. గతం నుండి కూడా చెప్తున్నారు జగన్ గారు, ఇదిగో ఇస్తాం అది ఇదిగో పులి అదిగో పులి అన్న టైప్లో ప్రతిసారి వస్తుంది 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 అనడం, ఒక సీరియస్ ఆఫ్ ఉద్యమం జరిగినప్పుడు అయిపోయింది మేము చేసేస్తున్నాం అని చెప్పడం, టపటపా సౌండ్లు రావడం, మళ్ళీ అందరం సర్దుకోవడం లాంటివి జరుగుతుంది. ఈసారి కూడా ఎప్పుడు వస్తుంది అది ఇది అని చెప్పడం కాదు, ఇమీడియట్గా ఏదైతే గతంలో ఆ రోజు శ్రీభాగ ఒప్పందంలో భాగంగా షెడ్ల కింద వేసుకొని కూడా రాజధాని ఇక్కడ నుండి కర్నూలు నడిపినాం, ఆ రోజు ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో వాటిని తుంగలో తొక్కకుండా ఇప్పుడు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి ఆయన ఏదైతే నేను ఖచ్చితంగా నా మాట కట్టుబడి ఉన్నాను అని అన్నారు కదా, ఆ మాటకు కట్టుబడి ఉన్న దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసి హైకోర్టుని కర్నూలులో ఎక్స్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే మొత్తం సౌత్లో కూడా ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతం, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ కానివ్వండి ఇంకో రిపోర్ట్స్ కానివ్వండి, అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని చెప్తున్నారు. ఈ రాయలసీమ డెవలప్మెంట్కి బెంచ్ సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చినట్లయితే, అది రాయలసీమలో ఏర్పాటు చేసినట్లయితే రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర మళ్ళీ ఇంకొకసారి విభజన ఉద్యమాలు రాకుండా ఉండడానికి డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. గతంలో మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు కదా, అప్పుడు వచ్చినటువంటి హామీలు సమైక్యేంద్ర ఉద్యమం నుండి కూడా, అంటే సమైక్యేంద్ర ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఉద్యమం రాష్ట్ర విభజన జరగకూడదని అడ్వకేట్స్ అత్యధికంగా, అంటే భారతదేశంలో ఎక్కువ రోజులు ఉద్యమాన్ని నిర్వహించిన ఘనత మన కర్నూలు బార్ అసోసియేషన్కి ఉంది, దేశంలోనే ఎక్కువ రోజులు నిర్వహించాము. ఆ రోజుల్లో ఇచ్చిన హామీ కూడా అడ్వకేట్లకు, న్యాయవాద మిత్రులకు ఇక్కడ మీకు ఖచ్చితమైన న్యాయం చేస్తాము. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తెలంగాణ కన్నా వెనుకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నా కూడా రాయలసీమ నుండి అనేక మంది ముఖ్యమంత్రులు ఇచ్చినారు, ప్రతి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా మొత్తం ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులంతా మీ వాళ్ళే కదా, ఏం జరుగుతుంది, ఎంతమంది వచ్చినా కూడా ఈ రోజుకి కూడా రాయలసీమ డెవలప్మెంట్ కావడం లేదు. కాబట్టి ఖచ్చితమైన అంటే ఒక హామీ పర్టికులర్గా చెప్తున్నారు, ఓన్లీ హైకోర్టు కాదు మేము అడిగేది, అంటే ఓన్లీ హైకోర్టు కాదు, ఇరిగేషన్ ఇండస్ట్రీస్ టూరిజం ఈ మూడు డెవలప్ చేస్తేనే రాయలసీమ డెవలప్ అవుతుంది, రాయలసీమ డెవలప్మెంట్ కాలేదంటే ఇంకొక విభజన ఉద్యమానికి దారితీస్తుంది. కాబట్టి డెవలప్మెంట్ మీద కొంతమైనా కేంద్రీకరించి అంటే హామీలు పేపర్లకు కాకుండా ఇంప్లిమెంటేషన్ వచ్చినట్లయితేనే దేనికైనా ఫుల్ ఫ్లెజ్డ్ ఇది ఉంటుంది. కాబట్టి ఉత్తుత్త హామీలు పేపర్ పులుల్లో పేపర్ ముఖ్యమంత్రులా కాకుండా పనిచేసే ముఖ్యమంత్రిలాగా ఉండి ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉద్యమాల చరిత్ర కర్నూలు బార్ అసోసియేషన్కి ఉంది, ఏ ఉద్యమాన్నైనా ముందుకు తీసుకెళ్తారు, గతంలో హామీ ఇచ్చినందుకే ఉద్యమాలు ఆపరు, మళ్ళీ రాకుంటే మళ్ళీ ఉద్యమానికి ఏం కొత్త కాదు, బార్ అసోసియేషన్ కర్నూలు బార్ అసోసియేషన్ మళ్ళీ ఉద్యమాలు మొదలవుతాయి. అలాగే మనతో మాట్లాడడానికి మన న్యాయవాది నరసింహన్ మనతో ఉన్నారు. గతంలో కూడా 100 రోజులు ఉద్యమంలో చేసినప్పుడు లాస్ట్ చివరిదాకా కూడా ఉన్నటువంటి ఉద్యమకారుల్లో ఆయన కూడా ఒకరు. మరి సుప్రీంకోర్టు బెంచ్ అయితేనేమి, తర్వాత హైకోర్టు షిఫ్ట్ ఇమీడియట్గా తక్షణమే తరలించే దిశగా అయితేనేమి, ఆయన మనోభావాలని అడిగి తెలుసుకుందాం. మరి నెక్స్ట్ కూడా ఫ్యూచర్లో మరి బార్ అసోసియేషన్తో కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఖచ్చితమైనటువంటి హామీలు ఏమి చెప్పదలుచుకున్నారు అనేటువంటి తెలుసుకుందాం. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సుప్రీంకోర్టు బెంచెస్ గురించి ఏదైతే ఏర్పాటు చేయాలి, ఎక్కడైతే భారతదేశానికి 4 మూలల డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేయాలి అని అన్నారు. కానీ ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి బెంచెస్ అనౌన్స్మెంట్ విషయంలోన లొకేషన్స్ను గుర్తించారు, ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి వాటినే వాటిలో భాగంగానే కొనసాగింపుగా వీళ్ళు చూపించినట్టుంది. కానీ కొన్ని రాష్ట్రాలను కానీ సౌకర్యార్థకంగా భౌగోళికంగా చూసుకొని
ఏ ప్రాంతాలను ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలను కలిపి ఇటికి సౌకర్యార్థకంగా ఉంటుంది ఇక్కడైతే అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఐడెంటిఫై చేయలేదు దానిలో భాగంగానే నేను డిమాండ్ చేస్తున్నటువంటిది ఏందంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత ప్రభుత్వం జుడిషియల్ క్యాపిటల్ ని కర్నూలుకి అనౌన్స్మెంట్ చేశారు ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ని ఈ రోజు వరకు కూడా ఇక్కడికి తరలించలేదు దురదృష్టకరమైన పరిస్థితి ఏందంటే ప్రాంతాల మధ్యన ఒక విభజన వాదాన్ని సృష్టించే పరిస్థితుల్లో ఈ రోజు పూర్తి స్థాయిలో ఆంధ్రవాదులు సక్సెస్ అవుతున్నారు అనేటువంటి విషయం అయితే చెప్పాల్సిన అవసరం లేదు చెప్పాల్సిందే ఎందుకంటే నిన్న మానవ హక్కుల కమిషన్ ని కర్నూలుకి తరలించేటువంటి ఒక చిన్న కార్యక్రమానికి ప్రభుత్వం ఇక్కడ బిల్డింగ్స్ ని చూడడానికి ఇక్కడికి వస్తే ఎంటనే లోకాయుక్తది ఇడ హైకోర్ట్ ఉంది కాబట్టి ఎంటనే లోకాయుక్తది ఇక్కడికి తరలించేటువంటి చర్య తీసుకోండి అని ఒక పిల్లేశారు అయ్యా మీకు ఇన్నాళ్ళు కనబడ్డారు లేదా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అభివృద్ధి అని అంటే ఎంతసేపు ఉన్నా గుంటూరు విజయవాడ లొకేషన్లో మీరున్నటువంటి వాటి గురించి మాత్రమేనా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ రాయలసీమ వ్యాప్తంగా కానీ కర్నూలులో ఉన్నటువంటి నేపథ్యంతో ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులుగా మేమందరం చేసినటువంటి ఉద్యమాల్లో కూడా కీలకంగా ఒకటి డిమాండ్ చేశాం నాటి నేపథ్యాన్ని గుర్తించి ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజధాని కానీ హైకోర్టు కానీ అన్నారు నాటి ప్రభుత్వం చర్య తీసుకుంది ఏది రాజధాని అక్కడికి షిఫ్ట్ చేయటం దానిలో భాగంగా హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేశారని వివిధ ప్రాంతాలని ఫీజిబిలిటీస్ కూడా చూశారు చివరికి అది వ్యాపార నేపథ్యమా లేకపోతే ప్రాంతీయంగా డామినేషనా మాకు తెలియదు కానీ అన్నీ అక్కడికే అనేటువంటి ఒక నానుడి తీసుకొచ్చేసరికి తీవ్రత వ్యతిరేకమైన భావాన్ని మా సైడ్ నుంచి కూడా ప్రాంతీయంగా వెళ్ళడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం దీని మీద చట్టమే చేసింది చట్టం చేసినప్పటికీ కూడా మా సీనియర్ న్యాయవాది గారు నిర్మలమ్మ గారు చెప్పినట్టుగా 2 సంవత్సరాలైనా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదు అంటే ఇక్కడ ఏమని ఏదో మీ కంటితుడుపు చర్యలో భాగంగా అనౌన్స్మెంట్ చేశాము ఇంప్లిమెంటేషన్కి కోర్టు అడ్డం పడుతుంది వాళ్ళు కోర్టులో వేశారు ఈ కోర్టులు ఏ ఇచ్చినటువంటివన్నీ నాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దల ద్వారానే జరుగుతూ ఉంది అని ఈ నెపాన్ని మాత్రం ఇంగోరి మీద నెట్టేసి ప్రస్తుత ప్రభుత్వం చేతులు దోలుపుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విషయం అందరికీ అనిపించే పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం వైజాగ్ మీద ఏ రకంగా అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో మీరు ఫోకస్ పెట్టి కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు అక్కడ మాస్టర్ ప్లాన్ అని నిన్న చర్చనే జరిగింది అంటే ఇక్కడ మీరు కూడా ఒక క్యాపిటల్గా రికగ్నైజ్ చేసినప్పుడు దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు మీరు ఫోకస్ పెట్టినట్టయితే చెన్నై నగరం గురించి ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు వాళ్ళు కానీ మనల్ని ఎందుకు బెంచ్ విషయంలోనా గుర్తించేటువంటి అవకాశం లేకుండా పోయేది కాదు కదా అని మా యొక్క ఉద్దేశం కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ రకమైన చర్యలు చేపట్టాలి ఈ యొక్క జ్యుడిషియల్ క్యాపిటల్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి దాంట్లో భాగంగా ఇంకా ఇప్పటికీ కూడా జ్యురిడిక్షన్స్ని ఏర్పాటు చేయలేదు సుప్రీంకోర్టు బెంచెస్ విషయంలో వీలైతే ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ వైపు వెళ్లకుండా ఏ రకంగా అయితే ప్రయత్నం చేస్తుందో అది ఎలాంటి నిర్ణయం అయినా కూడా అక్కడ ఉన్నటువంటి మేధావులు అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఆల్ పార్టీస్ రాష్ట్రంలో స్పందిస్తున్నాయి ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్ణయం తీసుకోవాలని మా యొక్క ఉద్దేశం భవిష్యత్తులో కూడా ప్రభుత్వం ఇంకా తొందరలో చర్యలు చేపట్టకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు గతంలో జరిగినట్టుగానే బార్ అసోసియేషన్స్తో రాయలసీమ రీజన్ వైపుగా డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని మీకు ఈ యొక్క వేదిక ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచించి హైకోర్టును తరలించడం సుప్రీంకోర్టు బెంచ్ విషయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా మీరు పేరు పెట్టారు భారతదేశంలో మొదటగా కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయించేటువంటి ఒక ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో తీసుకుంటారని మేము కోరుకుంటూ మేము ఈ యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం నా పేరు నరసింహ కర్నూలు న్యాయవాది ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే హైకోర్టును షిఫ్ట్ చేయాలని తర్వాత సుప్రీంకోర్టును బెంచ్ని కూడా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు రెండు తెలంగాణలో రెండిట్లో ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా అభ్యంతరం లేదని ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసుకోకుంటే దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నెక్స్ట్ ఉద్యమానికి కూడా సై అంటూ ప్రత్యక్ష పోరాటానికి కూడా దిగేటువంటి పరిస్థితి ఆలోచన చేస్తామని చెప్పి వారి యొక్క న్యాయవాదులు మనోభావాలను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు లక్ష్మీనారాయణ మెట్రో ఉదయం కర్నూలు
అర్థం లేదు.